ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో చాలామంది వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు ఇప్పుడు. అయితే వీళ్ళంతా అటు టీడీపీ కానీ ఇటు జనసేనలో కానీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రెండు పార్టీల నుండి వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. గతంలో పార్టీలు జంప్ కావడం చాలా సులువుగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం జంప్ చేయాలనేకు అంత ఈజీగా అనుమతులు దక్కడం లేదు. క్లీన్ చిట్తో పాటు వ్యక్తిగతంగా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళకే ఛాన్స్ అంటున్నారు నాయకులు. దీంతో వైసీపీ నుండి బయటకు వచ్చిన వాళ్ళంతా ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్నారట. ఒకవేళ టీడీపీ జనసేన నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోతే వీళ్ల చూపు కమలం పార్టీ వైపే అనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు చేరికలు చాలా ఈజీ. పార్టీని వీడిపోయిన వారు తిరిగి వస్తామంటే చంద్రబాబు పాత విషయాలను సైతం పక్కన పెట్టి హక్కున చేర్చుకునేవారు. తనపై ఎన్ని విమర్శలు చేశారు అన్నది కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమని ఓ ట్రూ పొలిటీషియన్ గా వ్యవహరించేవారు. అందుకే బాబుని ఎన్నో మాటలు అన్నవారు కూడా తర్వాత కాలంలో హాయిగా పసుపు పార్టీ నీడన చేరిపోయారు. అనేక పదవులు కూడా అనుభవించారు. చాలా మంది టీడీపీని ఎన్నికల్లో దెబ్బతీసినా వారు తాముగా వచ్చి పార్టీలో చేరుతామని అంటే చంద్రబాబు ఓకే చెప్పేవారు. పార్టీని నడపడంలో ఆయన విలక్షణత అలాంటిది. అయితే ఇప్పుడు మాత్రం టీడీపీలో చేరాలి అంటే చిన్నబాబు నారా లోకేష్ అనుమతి కావాల్సిందే అని అంటున్నారు. నారా లోకేష్ ఇప్పుడు టీడీపీలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. పార్టీ దైనందిన వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఒక విధంగా భవిష్యత్తు టీడీపీ ఎలా ఉండాలో అన్నీ చూసుకుంటూ తీర్చిదిద్దుతున్నారు లోకేష్. టీడీపీలో ఎక్కువగా యువ నాయకత్వానికి లోకేష్ ప్రోత్సాహం ఉంటోంది. అదే సమయంలో పార్టీకి కష్టకాలంలో దెబ్బేసిన వారిని తిరిగి చేర్చుకోవడానికి లోకేష్ అంత సుముఖంగా ఉండడం లేదు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు పెద్దగా పనిచేయని నాయకులు చాలా మందికి టికెట్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి. అంతేకాదు వారికి టికెట్లు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినా మంత్రి పదవులు అయితే దక్కలేదు. వారు అలా జస్ట్ ఎమ్మెల్యేలుగా మాత్రమే ఉంటున్నారు. ఇదంతా కూడా పార్టీలో వచ్చిన నవీన మార్పు అని అంటున్నారు. టీడీపీలో చూస్తే పార్టీ ఓడాక వేరే పార్టీల్లో చేరి అక్కడ అన్నీ అనుభవించి తీరా టీడీపీ పవర్లోకి వచ్చాక వచ్చి చేరుతామని అంటున్న నాయకుల విషయంలో లోకేష్ కాస్త గట్టిగానే ఉంటున్నారని అంటున్నారు. దీంతో చాలామంది నేతలకు క్లియరెన్స్ పెండింగ్లో పడిందట. వారంతా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏనాడో పార్టీలో చేరిపోయేవారు, కానీ వారి అవసరం లేదు అని భావిస్తున్నారో ఏమో, కానీ క్లియరెన్స్ మాత్రం ఇవ్వడం లేదు. చంద్రబాబు వరకు ఓకే అనుకున్నా లోకేష్ మాత్రం ఇలాంటి విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారట. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి గత 3 నెలలుగా టీడీపీలో చేరాలని విశ్వప్రయత్నం చేస్తున్నా కూడా కుదరడం లేదట. అలాగే వైసీపీ నుంచి మరికొంతమంది రాజీనామా చేసి అక్కడ పదవులు వదులుకుని వచ్చినా ఇక్కడ మాత్రం తలుపులు తెరుచుకోవడం లేదు. ఇదే విధానం గట్టిగా ఫ్యూచర్లో అమలవుతుందని చెబుతున్నారు. టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఈరోజు ఉంది. పైగా యంగ్ బ్లడ్ గట్టిగా ఉంది. పార్టీలో చాలామంది నేతలు కష్టపడి దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఫిరాయింపు నేతలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్నదే పార్టీలో యువ నాయకత్వం ఆలోచన అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే టీడీపీలో చేర్చుకుంటే చాలు, పదవులు కూడా అక్కర్లేదు, ఏమీ అడగమని కూడా అంటున్నారు. కానీ పార్టీలో మాత్రం ఈ తరహా నేతలను తీసుకుంటే అదే అలవాటుగా మారిపోతుందని లోకేష్ ఆలోచిస్తున్నారట. మొత్తానికి టీడీపీలో చేరడం అంటే ఇప్పుడు ఏమాత్రం సులువు కానే కాదు అని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరాలంటే క్లీన్ చీట్ అవసరం. అలాగే వ్యక్తిగత క్రమశిక్షణ, పాత రికార్డులు, ప్రవర్తన, ఇలా అన్ని లెక్కలు చూసుకుని పక్కాగా కుదిరితేనే తలుపులు అక్కడ తెరుచుకుంటాయని అంటున్నారు. మరి ఈ రోజుల్లో ఈ లక్షణాలు అన్నీ ఉన్న రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా అన్నదే చర్చనీయాంశంగా మారింది.